सुब्रह्मण्यम एडुकेशनल चारिटबल ट्रस्ट मरियु राइज युवर हैंड्स संस्थल आध्वर्यंलो अंतर्जातीय ई व्यर्थाल दिनोत्सव अवगाहन सदस्सु अक्टोबर 14 अंतर्जातीय ई व्यर्थाल दिनोत्सवान्नि पुरस्करिंचुकोनि सुब्रह्मण्यम एडुकेशनल चारिटबल ट्रस्ट अध्यक्षुलु विश्वनाथ मरियु राइज युवर हैंड्स अध्यक्षुलु श्रीकांत बाबू आध्वर्यंलो अनंतपुरं जेएनटीयु कलाशालालो విద్యార్థులకి ఈ వేస్టేజ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా అనంతపురం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు అనిల్ కుమార్, ప్రిన్సిపల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ అరుణ, సార్ విజయ్ కుమార్, ఎన్వైకే, డిడిఓ శ్రీనివాసులు, సెట్ డైరెక్టర్ మహేష్ బాబు పాల్గొని జ్యోతి ప్రజ్వల్ల చేసి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ యొక్క అవగాహన సదస్సుని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అనంతపురంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ వేస్ట్ అవగాహన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ అవగాహన సదస్సుని ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ, ఈ వేస్ట్ అంటే పనికిరాని వస్తువుల్ని పనికి వచ్చేటట్లు చేసి వేరే ఒక్కరికి సహాయం చేయడం, పూర్తిగా పనికిరాని వ్యర్థాల్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా భూమి ప్రకృతి కాలుష్యం కాకుండా నివారించాలి, విద్యార్థులకి అవగాహన కల్పించాలి, అలాగే విద్యార్థులకి వారి అనుభవాల్ని చెప్తూ ప్రసంగించడం జరిగింది. అలాగే విద్యార్థులతో ఈ వేస్టేజ్ దానికి సంబంధించిన ఒక డ్యాన్స్ రూపంలో కూడా అవగాహన కల్పించారు. దీని ద్వారా ప్రతి ఒక్కరూ ఈ వేస్టేజ్ ప్రక్రియని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అందులో ప్రతిభ కనబర్చి ఈ వేస్టేజ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఈ సంస్థల సర్టిఫికెట్లు అందజేశారు. ఇంతవరకు మన ఏపీలో ఇలాంటి ప్రోగ్రామ్ స్టూడెంట్ బేస్డ్ ప్రోగ్రామ్ జరగలేదు. సో ఈ కాన్సెప్ట్లో మన ఈసీ గారిని, ప్రిన్సిపల్ గారిని అండ్ శారదా మేడంని అందరిని కలిసినప్పుడు సో దే ఆల్సో ఇంట్రెస్టెడ్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చినాము అంటే, మేడం గారు ఇంతవరకు చూసారు చెప్పినట్టు ప్లాస్టిక్ పైన అవేర్నెస్ ఉంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవేర్నెస్ ఉంది, బట్ వాట్ అబౌట్ ద ఈ వేస్ట్? సో ఈ వేస్ట్ అనేది ఏమంటే, ఇప్పుడు మనం అందరు మొబైల్ పెట్టుకున్నాం, అది అయిపోయిందంటే పడేస్తున్నాం, లేదంటే ల్యాప్టాప్ పెట్టుకుంటాం, లేదంటే ఈవెన్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ వాచెస్ వచ్చేసాయి. ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్ అనే కాన్సెప్ట్లు ఏమవుతుందంటే ఈజీగా అడాప్ట్ అయిపోతున్నాం మన లైఫ్ లైఫ్, అది లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గడవదు. బట్ ఇది దాని లైఫ్ సైకిల్ అనేది ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్ అనే అర్థం ఏం చేస్తాడంటే, ప్రొడ్యూసర్ ప్రతి ఒక్కరు దానికి ఒక లైఫ్ స్పాన్ అనేది పెడతారు. సో ఆ లైఫ్ స్పాన్ ఎవరికి తెలియదు. సెబ్యూసర్ ఆఫ్ ది వేస్ట్ హ్యాస్ ది రెస్పాన్సిబిలిటీ యాస్ స్టిప్యులేటెడ్ ఇన్ ద రూల్స్ ఫ్రేమ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా as well as the directives given by the to take action for e-waste reduction and environmental protection I will responsibly dispose of my electronic devices Sir.